ఏదో మేధోపరంగా వీళ్ళ అర్హత కూడా మనకు తెలియదు. ఎవరన్నా కీ ఇచ్చి వదిలేస్తే పనికట్టి పదాలతో దాడులు మాట్లాడుతున్నటువంటి మరమనుషుల్లా కనిపిస్తున్నారండి వీళ్ళు. ఎక్కడో కొంతమంది మనం రిటైర్ అయ్యి రాజకీయాలకు వచ్చిన అధికారులు కొందరు చేస్తున్నటువంటి పద్ధతి చూస్తున్నాం, అధికారంలో ఉండి కూడా చేస్తున్నటువంటి పద్ధతులు కొన్ని చూస్తున్నాం. నేను అధికారంలో ఉండి కూడా అంటే పదవుల్లో ఉండి కూడా మత ప్రచారాలు చేస్తున్న ఐపీఎస్ అధికారాలు చూస్తున్నాం, పదవుల్లోంచి బయటకు వచ్చి మతాన్ని ఆధారంగా చేసుకుని రాజకీయాలు నడుపుతున్న వాళ్ళని చూస్తున్నాం. ఇలాంటి వాళ్ళని రాజకీయ నాయకులు కానీ ప్రజలు కానీ సహించకూడదండి, ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రాజేష్ నరేష్ అనేటువంటి చాలా చిన్న స్మాల్ ఫ్రై, వాళ్ళేమో పెద్ద గొప్ప మనం ప్రచారం ఇస్తున్నామే కానీ వాళ్ళకి ఇంత ప్రచారం అవసరం లేదు, అలా గాలికి వచ్చి అలా గాలికి పోయేటువంటి మనుషుల్లాగా అనిపిస్తున్నారు వాళ్ళు. బట్ వెనకాల కనుక బలమైనటువంటి వర్గాలు ఉండి ఒక పథకం ప్రకారం వీళ్ళు నడిపిస్తున్నారు అనేటువంటిది నిజమైతే మాత్రం తప్పనిసరిగా వాళ్ళ అంతు చూడాల్సినటువంటి అవసరం ఉందండి. హిందూ సమాజం మేల్కొని ఇలాంటి వాళ్ళ అంతు చూడాల్సినటువంటి అవసరం మాత్రం ఉంది. ప్రశ్నకు ప్రశ్న సంధించాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు వాళ్ళు వేసిన లాంటి ప్రశ్నలే నేను అనేకం వేయగలను. క్రైస్తవం మీద కానివ్వండి, ఇస్లాం మతం మీద కానివ్వండి, ఎన్నో ప్రశ్నలు మనం వేయగలం. ఎందుకు వేయట్లేదు అంటే అదొక విశ్వాసం, సరే వాళ్ళు నమ్ముకొని ఉన్నారు అనేటువంటి వేయటం లేదు. కానీ అయ్యప్ప పుట్టుక గురించి వాళ్ళు ప్రశ్నిస్తే యేసు పుట్టుక గురించి ప్రశ్నించేందుకు కూడా అవకాశం ఉందండి. రెండులో ఒకలాంటివే, ఎక్కడో ఒక కథ తీసుకొని రకరకాలుగా అల్లుకుంటూ పోయారే తప్పించి. సో అదేవిధంగా ఒక మతంలో నుంచి దేవుడు మాట్లాడాడా అనేటువంటిది ప్రశ్న కనుక ఎవరన్నా వేస్తే, అంటే కరుణానిధి లాంటి వాడు వేశాడు కేతుబాది అనుకుంటూ, రాముడు ఏమన్నా ఇంజనీరా, అక్కడ ఏమైనా వంతెన కట్టడానికి ఆయన ఏమైనా ఇంజనీరింగ్లో డిగ్రీ ఉందా అని కరుణానిధి ఒకసారి మాట్లాడాడు. అలా కనుక ప్రశ్నించదలుచుకుంటే ఏమన్నా మహమ్మద్ ఏమన్నా కమ్యూనికేషన్ ఇంజనీరా, ఆ కొండ మీద కూర్చుంటే పైన దేవతలు మాట్లాడేదే దేవుడు మాట్లాడేటువంటి ప్రసంగాలు అందుకోవడానికి ఏమైనా కమ్యూనికేషన్ ఇంజనీరా, ఇలాంటి ప్రశ్నకు ప్రశ్న ఎవరైనా వేయచ్చు, ఎక్కడైనా వేయవచ్చుంది. ఈ ప్రశ్నకు ప్రశ్న పెంచుకుంటూ పోవడంలో ఎక్కడ సమాధానం లేదు దీనికి. సో సైన్స్ ఎప్పటికైనా సమాధానం చెప్తుందా, పరిశోధకులు ఎప్పటికైనా సమాధానంతో బయటికి వస్తారా అనేటువంటి ఆ వేచి ఉండేటువంటి ఓపిక లేని ఈ మూర్ఖ సమాజం ఏదైతే ఉందో, లేదా మూర్ఖమైనటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, వీళ్ళని ప్రశ్నకు ప్రశ్నలతో నోరు మూయించేటువంటిది హింస వద్దు. వారి ప్రశ్నకు మనం ప్రశ్న వేసి సమాధానం చెప్పి దీనికి కూడా సమాధానం చెప్పగలిగితే దానికి సమాధానం వస్తుంది అని వికటకవి తెనాలి రామకృష్ణుడు వేసి ఇతరులను నోరు మూయించినట్టు, ఇతర కవులను నోరు మూయించినట్టే మనం కూడా ఆ స్థాయికి ఎదగాలండి. అంటే వాళ్ళేదో చేసినప్పుడు చేయటం కాకుండా సమాజంలో నార్మల్ సమయంలో కూడా ఎలాంటి ప్రశ్నలు వాళ్ళకి సంధిస్తూ ఉండాలండి. అప్పుడే ఈ మేధావర్గం కానివ్వండి, ఇందాక కృష్ణరాజు గారు చెప్పిన అంబేద్కరైట్స్ కానివ్వండి, వాళ్ళు అదుపులోకి రావడం జరుగుతుంది. ప్రశ్నించడం అంటే ఒక్క విషయాన్నే ప్రశ్నించడం కాదు, ప్రశ్నలు అనేవి అన్ని చోట్ల ఉన్నాయి, లోపాలు అన్ని చోట్ల ఉన్నాయి. లోపాలను ప్రశ్నిద్దామని కాకుండా ఏదో ఒక వర్గాన్ని లక్ష్యం చేసుకొని చేసేటువంటి ప్రయత్నాలు మాత్రం మంచిది కాదు, ఫలించవు కూడా. అందుకని ఇప్పటికైనా దీనికి ఒక ఎండ్ పెట్టేసి మనమంతా ఏదో వైవిధ్యభరిత భారతదేశం, ఇంక్లూజివ్, ఇలాంటి పదాలన్నీ ఊరికే బయటికి చెప్పడం కాకుండా అనుసరించి చూపించడం అనేటువంటిది చేయాల్సిన అవసరం ఉందండి. ఈ విషయం రాజకీయ పార్టీలకి, అంబేద్కరేట్లకి, ఇంకా ఎవరెవరు రకరకాల పేర్లు పెట్టుకుని ప్రచారం దిగుతున్న వాళ్ళందరికీ వర్తించేటువంటి విషయం అండి. కాబట్టి దీన్ని మాత్రం కొంచెం జాగ్రత్తగా గమనించాలి. ఎవరు విదేశాల నుంచి నిధులు అందించి ఇలాంటి ప్రచారాలు చేయిస్తున్నారా, ఫండింగ్ ఎవరు చేయిస్తున్నారు, ఎక్కడి నుంచి వస్తుంది, వీళ్ళ చేత ఎవరు నడిపిస్తున్నారు, ఈ మరబొమ్మల్ని కాదు వెనకాల ఉన్న రిమోట్ కంట్రోల్స్ని మనం పట్టుకోవాల్సినటువంటి అవసరం ఉందండి. రైట్, కృష్ణరాజు గారు మీరేమనుకుంటారు, వెనకాల ఎవరన్నా ఉంటారా, లేకపోతే వీళ్లల్లో తరతరాలుగా అనుభవించినటువంటి కష్టాల వలన వచ్చినటువంటి ఆవేశం అంటారా? సాయి గారు, భారత సమాజంలో ఉన్న మన పూర్వీకులంతా కూడా తరతరాలుగా కష్టాలు అనుభవించిన వాళ్ళే, దాన్ని మనం మర్చిపోకూడదండి. అయితే ఈ కష్టాలు ఎవరి వలన వచ్చినాయి అంటే, బయట నుంచి వచ్చిన పాలకులు లేకపోతే దాడులు చేసి ఇన్వేడర్స్ వాళ్ళ దగ్గర నుంచి వచ్చినాయండి మీకు. ఎందుకంటే మొట్టమొదటి మనకి ఈ ముస్లిం మూకల నుంచి దాడులు జరిగితే కొన్ని లక్షల మందిని మీరు మతం మారతారా చేస్తారా అని చెప్పి అన్నప్పుడు మారని వాళ్ళని దారుణంగా నరికి చంపారండి. ఒక సంఘటనలు ఏంటంటే, మతం మారని ఈ బ్రాహ్మిన్స్ని ఈ ముస్లిం పాలకులు చంపితే వారి జంజాలన్నీ ఒక చోట వేస్తే అది పెద్ద కుప్పలా తయారైందంటండి. అంటే అన్ని వందల మంది వేల మందిని వాళ్ళు చంపారు.
అప్పుడు నష్టపోయింది శూద్రులు లేకపోతే అణగారిన వర్గాలు కాదు కదా, అది ఇప్పుడు బ్రాహ్మిన్స్ అంతప్పుడు అగ్రవర్ణాల వారే కదా. తర్వాత మిగతా వాళ్ళ వైశ్యులు అట్లా నష్టపోయారండి. ఏంటంటే ఇట్లా అణచివేతకు అలాగే మారణకాండకు గురైన సమాజం మన భారతదేశం. దీనికి అతీతంగా ఎవరు లేరండి ఇక్కడ భారతదేశం. అన్ని వర్గాల వారు సఫర్ అయ్యారు. మీకు ఇంత చెప్పినట్టు క్షత్రియస్ వారు కూడా ఉత్తర భారతదేశంలో జరిగిన అంతర్యుద్ధాల్లో ఆనాటి వర్ణాల మధ్య జరిగిన అంతర్యుద్ధాల్లో వారు అక్కడ ఓడిపోయి అక్కడి నుంచి వింధ్య పర్వతం దాటుకొని కర్ణాటక ఆంధ్రప్రదేశ్ ఈ ప్రాంతాలకు వచ్చి స్థిరపడ్డారు వాళ్ళు. అంటే అదో రకమైన అణచివేత ఆ రోజు జరిగింది అది. కాబట్టి ఏంటంటే ఈ అణచివేతలకు మన భారత సమాజం ఇప్పుడే కాదండి ఎప్పటి నుంచో కూడా వాటిని అనుభవిస్తూనే ఉంది, అనుభవిస్తూ సర్వైవ్ అవుతోంది, అనుభవిస్తూ వ్యాప్తి చెందుతోంది. సరే ఇక్కడ మనం ఇంకొక విషయానికి వచ్చేటప్పటికి ఇది ఎవరన్నా చేస్తున్నారంటే ఇది ఖచ్చితంగా ఇది ఇవాళ కొత్తగా వచ్చింది కాదు. అంటే భారత సమాజం లేకపోతే హైందవ సమాజానికి సంబంధించి ఈ దాడులు అనేది కొత్తది కాదు. మీకు మనకి ఎప్పుడు కూడా మనం ఒక మాట మాట్లాడతాం, ఆల్ రోడ్స్ లీడ్స్ టు రోమ్. తప్పండి అది. నిజానికి ఏంటంటే అన్ని మార్గాలు అన్ని ఆలోచనలు కూడా భారతదేశం వైపు ఉన్నాయి ప్రాచీన కాలం నుంచి ఇప్పటి వరకు కూడా. మీకు ప్రాచీన కాలంలో కూడా మీరు ఎక్కడ మీకు ఎక్కడ అలెగ్జాండర్ అండి ఎక్కడో ఎక్కడో యూరోప్ లో ఉండే వ్యక్తి భారతదేశంలో ఎందుకు వచ్చాడు, ఆయన ఇక్కడ ఏదో ఉందని చెప్పి వచ్చాడు, ఆయన సంపద ఇదని చెప్పి వచ్చాడు. తర్వాత ముస్లింస్, తర్వాత యూరోపియన్స్, సముద్ర మార్గాలు స్థిరీకరించుకున్నారండి వాళ్ళు. అంతకుముందు రోడ్డు మార్గాలు భారతదేశం వచ్చేవారు మీకు యూరోప్ నుంచి ఇండియాకి. ఆ తర్వాత వారి మధ్య మత యుద్ధాల్లో టర్కీ దగ్గర వాళ్ళు ఆఫ్ చేస్తాం అంటే యూరోపియన్ని వాళ్ళు సముద్ర మార్గాన్ని స్థిరీకరించడం కోసం అని చెప్పి ఆ కేప్ ఆఫ్ గుడ్ హోప్ మీదుగా ఆఫ్రికా నుంచి మన భారతదేశం కాలిడ్ వచ్చారు. అంటే ప్రారంభం నుంచి కూడా వ్యాపార పరంగా అట్లాగే ఆధ్యాత్మిక పరంగా కూడా భారతదేశం అనేది వారి లక్ష్యంగా ఉందండి. మీకు ఇంకో ఆసక్తి విషయం చెప్తాను సార్. మీకు జీసస్ క్రైస్తు చనిపోయాడు, ఆయన క్రూసిఫికేషన్ అయింది, తర్వాత మళ్ళీ ఆయన జీవించి లేచి వచ్చాడు. ఆయన ఆ తర్వాత వచ్చినప్పుడు థామస్ అని చెప్పి ఒక ఆయన ఒక శిష్యుడి కళ్ళలో కనిపించాడంట. ఆయన కళ్ళలో కనిపించి నువ్వు నేను చెప్పిన ఈ బోధనలన్నీ కూడా నువ్వు వెళ్ళి భారతదేశం వెళ్ళి వినిపించు అంటే ఆయన అన్నాడంట, ఇదేంటి అసలు భారతదేశం ఏంటి, అసలు ఎక్కడుందో నాకేం తెలియదు అని చెప్పి, లేదు లేదు నిన్ను ఒక ఓడెక్కిస్తారు, నిన్ను 40 రోజులు గాలులు బాగా అనుకూలంగా ఉంటే 40 రోజులు నువ్వు భారతదేశం చేరుకుంటావంటే ఆయన అనుమానంగా ఆ భారతదేశం వచ్చాడు. ఆయన ఆయన్నే డౌటింగ్ థామస్ అని చెప్పి అంటారు అండి. ఆయన సమాధి మీకు తమిళనాడులో ఉంది. అంటే జీసస్ క్రైస్తు కాలంలోనే భారతదేశంలో మత మార్పిడులకి అక్కడ ప్రయత్నాలు జరిగినాయి. రెండోది మన మహమ్మద్ ప్రవక్త బతికి ఉన్న కాలంలోనే నిర్మించిన మసీదుల్లో ఒకటి మీ కేరళలో ఉంది. మీకు అంటే ఆ రోజుల్లో కూడా మీకు మహమ్మద్ ప్రవక్త చనిపోయిన వెంటనే ఈ ప్రపంచంలో మొట్టమొదటి జిహాదిక్ వార్ జరిగింది, ఎదుర్కొన్న దేశం భారతదేశం అండి. మహమ్మద్ బిన్ కాసిం అనే ఒక యువసేనాని ఆధ్వర్యంలో ఇస్లామిక్ మూతలు సింధు ప్రాంతం మీద దాడి చేసి రాజా దహీర్ సేన్ అనే ఒక హిందూ బ్రాహ్మణ రాజుని తల్లరికి చంపాయి. అక్కడ జరిగిన సంభాషణలో ఏంటంటే, మీరు విగ్రహారాధకులు, మిమ్మల్ని చంపడం మా విధి, మాకు అల్లా చెప్పారు అని చెప్పిన మొట్టమొదటి జిహాదిక్ వార్ అనేది భారతదేశం మీద జరిగింది. అంటే దీని అర్థం ఏంటంటే భారతదేశం అనేది ఇప్పుడే కాదండి, అనేక వందల వేల సంవత్సరాలుగా ఇటువంటి దాడులను ఎదుర్కొంటూనే ఉంది. ఎదుర్కొంటున్నప్పటికీ కూడా మనలో ఉన్న సహనం అనేది మనల్ని కొంత కాపాడుతున్నప్పటికీ కూడా అది క్రమంగా ఏమవుతుందంటే మనం ఈ సహనాన్ని అంటే ఇక్కడ ఏమవుతుందంటే భారత సమాజంలో ఉన్న సహనాన్ని వాళ్ళు ఒక శక్తిగా భావిస్తున్నారు ప్రత్యర్థులు. మన అజ్ఞానాన్ని వాళ్ళు విజ్ఞానంగా మార్చుకున్నారు, మన బలహీనతల్ని వాళ్ళు శక్తిగా మార్చుకుంటున్నారు. ఇది పోవాలండి, ఈ సమాజంలో ఇది పోయి ప్రశ్నించే తత్వం ఇంకా మరింత బలపడాలి. ఇది ఇక్కడ నిన్న మిగతా చెప్పినట్టు భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత అపోహలు పెట్టినవి తప్ప అంత ముందు కూడా ఉన్నాయండి. ఇప్పుడు 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 జరుగుతున్న హిందూ ధర్మం మీద జరుగుతున్న దాడులు అంబేద్కర్ కాలంలో జరిగినాయి, ఆ దానికి ముందు జరిగినాయి. మీకు ఇంకో ఆసక్తికరమైన విషయం ఏంటంటే అసలు ఎన్నిటికీ మూలం ఏంటంటే మీకు మను సిద్ధాంతం అని చెప్పి అంటారు ప్రతి ఒక్కడు కూడా. ఇది హిందూ ధర్మం గురించి మాట్లాడే ప్రతి ఒక్కడు కూడా మన ధర్మం, మన ధర్మంలో మేము మిమ్మల్ని అణిచివేశారు, మమ్మల్ని అధిగమించారు అని చెప్పారు. కానీ భారతదేశంలో ఏ గణతంత్ర రాజ్యం కావచ్చు లేకపోతే ఏ చిన్న దేశం కావచ్చు, అంటే బ్రిటిష్ హయాం కావచ్చు, ముస్లిం హయాం కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, ఎక్కడైనా కానీ మను ధర్మాన్ని పాటించిన రాజు ఒక్కరు కూడా లేడు. ఇది ఇంకో ఆసక్తికరమైన విషయం ఏంటంటే అసలు ఈ మను ధర్మం కూడా బ్రిటిష్ వాళ్ళు వచ్చే సమయానికి దాదాపు 50 రకాల మన ధర్మాలు ఉన్నాయండి.
ఏది ఒరిజినల్ ఏది కాదో తెలియదు. బ్రిటిష్ వారు లార్డ్ బెంటింగ్స్ లార్డ్ అనే మాట అనకూడదు అతన్ని, బెంటింగ్ సమయంలో మెకాలేని పిలిచి భారతదేశానికి కూడా ఒక శిక్షాస్మృతి ఉంటే బాగుంటుందేమో, మీరు వెతకండి అన్నప్పుడు వీరికి మునుధర్మం అనే మాట వినిపించింది. దాని గురించి సెర్చ్ చేస్తే అప్పట్లోనే వాళ్ళకి 50 రకాల మునుధర్మాలు కనిపిస్తే దాంట్లో 3 సెలెక్ట్ చేసి 3 ఇచ్చి దానిని తర్జుమా చేయమని చెప్పారు. అసలు ఒరిజినల్ మునుధర్మాలు ఏముందో తెలియదు, వీళ్ళకి అసలు తర్జుమా చేసిన వాళ్ళకి ఏ అర్థమైందో తెలియదు. ఏ దాన్నే అంబేద్కర్ గారు ప్రామాణికంగా తీసుకొని ఒక చెరువు దగ్గరికి వెళ్ళి దాన్ని దగ్ధం చేశారంట. ఇది బ్రిటిష్ వారు తమకు అర్థమైన రీతిలో రాసిన ట్రాన్స్లేషన్ చేసిన ఒక మునుధర్మ పుస్తకాన్ని తీసుకొచ్చి దగ్ధం చేశారు. ఆయన చేసి ఏం చెప్పారంటే ఈ మనుధర్మ అంటే ఈవిల్స్ అంటే కారణం అని చెప్పలేదు. అసలు మనువు అనే దానికే మీకు చారిత్రక ఆధారం లేవే. ఆయన 50 రకాల పుస్తకాలు మీకు అన్నాడు సమాజంలో ఉన్నప్పుడు, దేనిని మీ ప్రామాణికంగా తీసుకుంటారు మీరు? దాన్ని ఎందుకు మీరు దాన్ని చూపించి మనుధర్మ అనే పేరుతో మొత్తం యావత్ హిందూ ధర్మాన్ని హిందూ సమాజాన్ని కించపరిచే విధంగా అవమానపరిచే విధంగా మనం ఎందుకు చేయాలి? అంటే మనం ఏంటంటే చరిత్ర పట్ల మనకి తీవ్రమైన నిర్లక్ష్యం అండి. ఇది ఒక దారుణమైన విషయం అసలు మనకి. అది మీకు మోహంజదారో 1922 వరకు మోహంజదారో అని చెప్పి ఒక గొప్ప సంస్కృతి ఉందని చెప్పి మనకు తెలియదు. బ్రిటిష్ వారు ఏదో ఆ పాకిస్తాన్ ప్రాంతంలో రైలు మార్గం వేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు పెద్ద దెబ్బలాగా కనిపిస్తే ఆ దెబ్బ ఏంటని చెప్పి తవ్వితే అక్కడ పెద్ద మహానగరం కనిపించింది. మీకు అట్లాగే అశోక్ చక్రవర్తి దేవానాం ప్రియ అనే మాట ఆయనకు ఉందని చెప్పి మనకు తెలియదు. 1922 వరకు కూడా అసలు ఆయన అటువంటి వ్యక్తి ఉన్నారని చెప్పి మనం మర్చిపోయాం మనం. అంటే ఇది మన అజ్ఞానం అండి. ఎందుకంటే చరిత్రను మనం విస్మరించాం, మనం పదిలిపరచుకోలేకపోయాం, మర్చిపోయాం. ఫలితంగా ఏమవుతుందంటే ఇటువంటి అరాచకవాదులందరూ కూడా వచ్చి ముందుకు వచ్చి మీ విజ్ఞానులు మీరంతా హదములు, మేము చెప్పింది వినండి, మీరు తిడత మీరు పండి అనే ఒక భావంతో ముందుకు వెళ్తున్నారు. కాబట్టి ఏంటంటే ఈ విషయంలో భారతీయ జనతా పార్టీని మనం ఏం పెద్దగా చూడక, భారతీయ జనతా పార్టీ మామూలుగా మిగతా రాజకీయ పార్టీ లేని పార్టీ అది కూడా. అదే హిందూ సమాజాన్ని ఉద్ధరించడానికి ఏం కాదు, హిందూ సమాజం పేరుతో ఓట్లు దండుకునే పోలరైజేషన్ చేసే ప్రక్రియలో అది నిమగ్నమై ఉంది. అది అంతే తప్ప నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఈ స్వాతంత్ర్యానికి ముందు ఉన్న దేవాలయాలు ఏదైతే ప్రార్థనా మందిరాలు ఉన్నాయో వాటిని అలాగే ఉంచామని చెప్పి పివి నరసింహారావు ఒక చట్టం తీసుకొస్తే దాన్ని ఇప్పుడు కొనసాగిస్తున్నారు. నిజంగా భారతీయ జనతా పార్టీకి హిందూ ధర్మం చిత్తశుద్ధి ఉంటే దాన్ని రద్దు చేయమని చెప్పండి, చేయలేరు. కాబట్టి అంటే భారతీయ జనతా పార్టీ దీంట్లో ఏంటంటే భారతీయ జనతా పార్టీని ఒక బూచిగా వాళ్ళు చూపించి మరోసారి ఈ హిందూ ధర్మం మీద హిందూ విశ్వాసం మీద దాడి చేసే ప్రయత్నం చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి అంది సత్యం గారు, కృష్ణరాజు గారు, దుగ్గరాజు శ్రీనివాస్ గారు. ఇది పరిస్థితి. మతం అనేది వ్యక్తిగతం,